రేపు ఖచ్చితంగా రైటింగ్ లో డీజీపీకి ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన దానికి ఇందా వీళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయి ఎట్లా చెప్తారు బ్రదర్? ఏ ఆధారం ఉన్నాయని చెప్తాడు? ఒక ఎమ్మెల్యేగా నిల్చొని ఆయన టెలికాన్ఫరెన్స్ లేదని చెప్పే ముచ్చట అంటే సీరియస్ కన్సర్న్ ఆఫ్ సెక్యూరిటీ. అది పెద్ద కాన్ఫిడెన్షియల్ వాళ్ళు చేసుకునే టెలికాన్ఫరెన్స్, దానికి నువ్వు బయట పెట్టిన ఈయనకి ఆయన టెలికాన్ఫరెన్స్ పెడతలేడని ఎట్లా తెలిసింది అనేది నాకు కావాలి. దట్ ఈస్ మై కన్సర్న్. ఏముంది ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ చేస్తాడు పోలీసు వాళ్ళు. మాజీ మున్సిపల్ చైర్మన్ అన్నారు, గౌరవ రన్నింగ్ మున్సిపల్ చైర్మన్ అన్నారు, ఇక్కడ రూలింగ్ ఇక్కడ పెద్దలందరూ ఉన్నారు. మేము చిన్నప్పుడు రైల్వే స్టేషన్ కు, ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఒకప్పుడు సర్కార్ దావాగానా మేము ఆడికి వచ్చి దొడ్డికి పెట్రోల్ బండ్లకు పోయి అక్కడనే కడుచుకొని అందరం వచ్చిటోన్నాం, అలా ఈద కొట్టేటోళ్ళం చేస్తున్నాం. ఈ పెద్దలందరికీ అది పెట్రోల్ బండ ప్రభుత్వ భూమి అని తెలుసు. గౌరవ దివంగత క్యాబినెట్ మినిస్టర్ ముద్దసాని దామోదర్ రెడ్డి గారు కూడా అప్పుడు ఆ కాలంలో వాళ్ళ సర్కారు భూమి తేలిన తర్వాత వాళ్ళకు వాళ్ళ గడ్డలున్న సంఘానికి దాన్ని అప్పుడు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. దాన్ని వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చారు. అది ఇప్పటి వరకు అది ప్రభుత్వ భూమి. కానీ 1936 నుంచి 2018 వరకు ఉన్నటువంటి రికార్డులు ఎంఆర్ఓ ఆఫీస్ లోపల ఏ విధంగా ఎవరు మార్చారు, ఎవరి ఆధ్వర్యంలో మార్చారు, ఇప్పుడు కొత్తగా రికార్డులు ఎలా పుట్టుకొచ్చాయి, మరి అక్కడ ఉన్నటువంటి 464 సర్వే నంబర్లు ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి ఎట్లయిపోయింది? ఒకవేళ ప్రైవేట్ భూమి అయితే ఈ ఉద్రమంది నియోజకవర్గంలో 2021 నవంబర్ లో వచ్చినటువంటి ఉప ఎన్నికలలో అప్పుడు మీ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒడ్డెర్ల సంఘానికి 10 లక్షల రూపాయలు కేటాయించింది. ఆ విషయం కూడా మీ అందరికీ తెలుసు. దయచేసి జమ్మిగుంటలో విలువైనటువంటి ఆ సొత్తును వరకు మీరు కాపాడాలని చెప్పి 100% రాజేందర్ గారు, ఎటు పరిస్థితిలో గవర్నమెంట్ భూమి అనేది ఎవరు కబ్జా పెట్టినా ఊకునే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా నేను ఇక్కడి నుంచే గౌరవ కలెక్టర్ గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దయచేసి ఈ పెసర్ బండ మీద ఒక సీరియస్ ఇష్యూ అయితా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ భూమిని కాపాడాల్సిన అవసరం ఉన్నది. పెసర్ బండతో పాటు జమ్మికుంట హుజురాబాద్ నియోజకవర్గంలో, హుజురాబాద్ లో కానీ జమ్మికుంటలో కానీ ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా ఖచ్చితంగా కాపాడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. ఏ ఒక్కటైనా కూడా మిస్యూజ్ అయితే మేము అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నాను, ఖచ్చితంగా మీరైతే సస్పెండ్ అవుతారు. మీరు రేపు ఇబ్బంది పడే ప్రయత్నం మీరు కాకూరి. మీకు అవసరం లేదు ముచ్చట. గవర్నమెంట్ భూమి కాపాడే బాధ్యత మన మీద, అందరి మీద ఉంది, మా మీద కూడా ఉంది. 100% నేనైతే పూర్తి సహకరిస్తా. ఇప్పుడే ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నాను, ఆర్డీ గారికి చెప్తా ఉన్నాను, కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సాయంత్రం పోయి దీని మీద కలెక్టర్ గారిని కూడా కలుస్తాను. 100% దాన్ని కాపాడే ప్రయత్నం డెఫినెట్ గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.